చూడు, నువ్వు మాకు చాలా సహాయపడ్డావు. నీకు కూడా పెళ్లి బట్టలు కొనిస్తాం, మంచి ప్యాంటు షర్ట్ కొనుక్కో. లేదండి, పట్టు పంచ పట్టు లాచి. అవి పెళ్లి కొడుకు బట్టలయ్యా? నువ్వు చెప్పలేం కదండి, టైం బాగుంటే త్వరలో నా పెళ్లి కూడా కావచ్చు. చెప్పండి, మర్చిపోతాం పండ్లు కూర్చొని. ఏమిట్రా, ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి, ఎప్పటికి ఉంటాయి ఏమిటో త్వర కానివ్వండి. ఇలా సూని, పొరపాటున ఎవరైనా మర్చిపోయారేమో, మరోసారి జాగ్రత్త చూడండి. అలాగనే నాన్న, నేను అలా పట్టిన దాకా థ్యాంక్ యూ. ఏమిటి ఏమిటి ఆ చీరలు అలా నలిపేస్తున్నారు? మళ్ళీ వాడు వాపస్ తీసుకోడు. ఎవరికి నచ్చిన చీరలు వాడు తొందరగా తీసుకోండి. నాకు ఒక్కటి కూడా నచ్చలేదు. నచ్చలేదా? అవునండి, అడ్డమైన వాళ్ళని తీసుకెళ్ళి సెలెక్ట్ చేస్తే నాకెలా నచ్చుతాయి? నన్ను తీసుకెళ్లాల్సింది. హలో సార్, సార్ సెలెక్ట్ చేసింది అడ్డమైన వాళ్ళ కాదు, శైలజ. అయినా నాకు నచ్చలేదు. ఏమి నచ్చలేదు? సెలెక్ట్ చేసిన చీర నచ్చలేదా? అసలు మా శైలజ నచ్చలేదా? చెప్పండి. మీ మనసులో ఏదో పెట్టుకుని బయటకు కూడా అనొద్దు. మేము అసలు ఇక్కడ అందరూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు. ఏదన్నా చాలా డైరెక్ట్ గా చెప్పాలి, ఇండైరెక్ట్ వద్దు. ఉంటే వద్దా? ఈ పెళ్లి చూడండి అధికారండి, ఇలాంటి విషయాలను మనం ముందే తెచ్చేసుకోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మన శైలజది నేను ముందు నుంచి చూస్తున్నానండి, ఈయనకి అన్ని డౌట్లే. అసలు పిల్లల్ని నెలకే కాపాడాలి చూపే తీసింది. అసలు మా శైలికి ఏంతో కూడా చెప్పండి, అసలు ఎన్ని ఎన్ని వేల సంబంధాలు వచ్చింది సార్? అసలు ఎంత మంది వెయిటింగ్ లో ఉన్నారు తెలుసా? చెప్పండి. అందరికీ అవధాని ఆశిస్సులు. రామయ్య అవధాని, నిశ్చితార్థాన్ని ముందు జాతకాలు చుట్టాను రామయ్య అంటే పెళ్లి టైంకి వస్తావా? ఏంటండి, ఏమిటి అవధాని అంటే? అలా డప్పాడుకున్నారా? సెంటర్ లో గవర్నమెంట్ ఉంటుందో ఊడుతుందో నేనే చెప్పాలి. రేపు మద్రాసు మహారాణి ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతుందో ఇవాళ నేనే చెప్పాలి. అమెరికా ప్రెసిడెంట్ అమెరికాతో సంబంధం ఉందని ఒప్పుకున్నారు కనుక ఆ ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అన్న విషయం నేనే చెప్పాలి. సరకుల కుమ్మగుళ్ళో నగలు అదనవో నగలివో నేనే చెప్పాలి. రాష్ట్రంలో మంత్రివర్గం విస్తరిస్తుందో లేదో ఆ విషయం నేనే చెప్పాలి. ఇన్ని పనులు ఉన్నప్పటికీ పెద్ద వెంకటరామయ్య గారి కోసం ముహూర్తం జరుగుతుంది కనుక అక్కడికి వెళితే శుభ్రంగా భోజనం పెట్టి తాంబూలంతో వెయ్యి నుడు పోవాలి అని చెప్పి వచ్చాను. వెయ్యి నుడు పోవాలి? అవునండి. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? ఎల్బీ హ్యాండిల్ ఇవ్వండి, ఇలా ఇవ్వండి. దిక్కుమాల చెయ్యి మీరు తప్పుకోండి. ఎప్పుడు చెయ్యి కింద ఉంటుంది కానీ పైకి రాదు. డబ్బు సంపాదించి మీరు వాళ్ళు దాచుకుందాం అనుకుంటారు కానీ చెడిగాడు వచ్చి నాలుగు విధాలు అపహరించిపోతుంటారు. పెళ్ళ మాట చేస్తే వినడం. బాగా చెప్పారండి. నేను ఎప్పుడల్లా చెప్పానమ్మా? మా వారి గురించి కూడా చెప్పండి. నాకే అక్కర్లేదు. అక్కర్లా? ఆయన కేజీ అక్కర్లా?
మొహం చూస్తేనే తెలుస్తుంది కళ్ళల్లో కారం కడుపులో వికారం. వాళ్ళందరినీ మొదలవయ్యా, ముందు మా అమ్మాయి సంగతి చెప్పు. అలాగే పక్కకి జరగండి, పక్కకి జరగండి. ఏదమ్మా చెయ్యి ఇలాయము. ఓహో వెరీ గుడ్, మంచి జాతకురాలు. కావాలనుకున్నవనే దక్కించుకుంటుంది. కాబోయే భర్త మంచి మోసనవాడు. పెళ్ళైన 14 నెలల్లో వండండి పిండని కట్టుందండి. కానీ రాహులో ఒకటి అడ్డుపడుతున్నాడు, వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఐరావాణిలేడు అమ్మవారికి మొక్క అంతా మంచి జరుగుతుంది. నీ పెళ్లి ఘనంగా జరుగుతుంది. ఇది అమ్మాయి, నీ పెళ్లికి నాకు కొత్త పెద్దలు సాపే వాళ్ళు తెలుసా? నాకు కూడా చూడండి సార్. రా బాబు, నువ్వేమ్మా వెళ్ళి తల్లి కూర్చో బాబు. వెరీ గుడ్. ఓహో దివ్యంగా ఉందయ్యా. ఈ ఏడాది నేను చూసిన బంగారం లాంటి చేతుల్లో ఇదొకటి. అతి త్వరలో నీకు వివాహం కాబోతుందయ్యా. ఏమిటయ్యా, ఎవరికి చెప్పకుండానే పిల్లలు చూసేసావా? అమ్మాయి ఎవరు? ఇక్కడే ఉందండి. మన సత్యం పెళ్లి ఒక అమ్మాయిని చూశానండి, నాకు నచ్చిందండి. సస్పెన్స్. ఆయన నాదే ఉందండి, మీరు చూడాల్సిన చేయి నాది కాదు, ఆయనది. రండి బాబు కూర్చోండి. చేతిరిండా కత్తెరలు బ్లేడ్లు అన్ని కావాలనుకుంటాడు, ఒక్కటి దొరకదు. పెళ్లి భోజనాలు చేస్తాడే తప్ప పెళ్లి పీఠం మీద కూర్చునే యోగం కనపడటం లేదు. అక్షంతలు వేస్తాడే తప్ప వేయించుకునే యోగం లేదు. ఏది అసలు? ఏదండి ఏది? ఏమిట్లేదు, పెళ్లికి ఏదో అసలు సరిగ్గా చూడవయ్యా బాబు. రెండు రోజులు పెళ్లి పెట్టుకున్నా. లేదండి, పెళ్లికి ఇంత లేదు. సరిగ్గా చూడవయ్యా బాబు కరెక్ట్ గా. ఏమండి ఈ అవధాన వాడంటే ఏమిటనుకుంటున్నారు? ఆల్ గ్రహ శ్రవణ స్పాట్ నూళ్ళు మూసుకొని గడగడ నిలబడవలసిందే. అటువంటి మీద పరిశీలిస్తారా? ఏమండి లేదు. ఎందుకు రావమంటున్నారు? ఏమిటిట ఏంట్రా ఈ అవధాన మీదనే చేసుకుంటున్నావా? సరస్వతి పుత్రుడిరా, నీకు ఈ జన్మలోనే కాదు ఏడు జన్మలో కూడా వివాహం ఉందిరా. సర్వ నక్షత్రాలు సత్యం చెప్పిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.